బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ హీరో శర్వానంద్ కు యాక్సిడెంట్ అయింది. ఆయన ప్రయాణిస్తున్న బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారు ఫిలిం నగర్ లో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో శర్వానంద్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విజువల్స్ ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు దిగి బయటకు వచ్చాడు శర్వానంద్. షాక్ లో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఆయన. ఫిలిం నగర్ లో హీరో శర్వానంద్ కారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కారులో హీరో శర్వానంద్ ను చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సైతం సమాచారం అందించారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు శర్వానంద్ ను మరో వెహికల్లో పంపించేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఫీ ఫోన్ లైన్ లో ఇస్తారు. రఫీష్, హీరో శర్వానంద్ కు యాక్సిడెంట్ అయింది, అసలు కారు నడిపింది శర్వానందేనా? స్వాతి, నిన్న అర్ధరాత్రి దాదాపు 2 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాదం శర్వానంద్కి తెలుగు ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు మరో 6 రోజుల్లో రాజస్థాన్ లో వివాహం జరగాల్సి ఉంది. రాజస్థాన్ జైపూర్ లీలా ప్యాలెస్ లో ఈ వివాహం ఉన్నటువంటి తరుణంలో హీరో శర్వానంద్ ఆయన స్నేహితులకు వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చేందుకు వెళ్ళినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మధ్యరాత్రి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుండి ఫిలిం నగర్ చౌరస్తాకు వచ్చినటువంటి తరుణంలో క్రాస్ చేస్తున్నటువంటి తరుణంలో అత్యంత వేగంగా అతను నడుపుతున్నటువంటి వాహనం రేంజ్ రోవర్ బ్లాక్ కలర్ వాహనం ప్రమాదానికి గురి అయింది. అయితే లెఫ్ట్ సైడ్ కి ఉన్నటువంటి డివైడర్ కు ఢీ కొట్టడంతో అంతా షాక్ కు గురయ్యారు. ఎందుకంటే వాహనం దాదాపు 100 స్పీడ్ ఉన్నట్టుగా స్థానికులు తెలుపుతున్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా స్థానికులు వాహనం దగ్గరికి వెళ్లారు. ఇంతలోపు దిగినటువంటి వ్యక్తి ఎవరో కాదు, టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ అని తెలుసుకొని షాక్ కు గురయ్యారు. అదృష్టవశాత్తు ఇటు శర్వానంద్ గాని ఆ ప్రమాదం జరిగినటువంటి చోట గాని ఎవరు లేకపోవడం మూలంగా పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఎస్యూవీ వెహికల్ కాబట్టి శర్వానంద్ చాలా సేఫ్ గా అందులో నుంచి ఎట్లాంటి గాయాలు లేకుండా కేవలం స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డాడు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు వాహనాన్ని వెంటనే పక్కకు జరిపేటువంటి ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, మిగతా వాహనాలు సదరు వాహనానికి శర్వానంద్ నడుపుతున్నటువంటి వాహనానికి ఢీకొట్టేటువంటి అవకాశాలు ఉండడంతో వెంటనే అక్కడి నుంచి పోలీసులు క్లియర్ చేశారు. శర్వానంద్ తన స్నేహితులను పిలిపించుకొని మరో కారులో ఇంటికి వెళ్ళాడు. దీంతో శర్వానంద్ కు పెను ప్రమాదం తప్పడంతో ఆయన సన్నిహితులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. మనకు తెలుసు జనవరిలోనే ఆయనకు నిశ్చితార్థం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు రక్షితారెడ్డితో ఆయనకు ఈ జూన్ 6వ తారీఖు రాజస్థాన్ లో వివాహం జరగాల్సి ఉన్నటువంటి సమయంలో ఇంత పెద్ద ప్రమాదం తప్పడం పట్ల వాళ్ళైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది. ఈ ప్రమాదాన్ని చూసినటువంటి స్థానికులు అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాకపోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. స్వాతి, రఫీ, శర్వానంద్ హాస్పిటల్ కు పంపినట్టు తెలుస్తుంది, మరి వైద్యులు ఏమంటున్నారు శర్వానంద్ గురించి? కేవలం స్వల్ప గాయాలు మాత్రమే అయినట్టుగా గుర్తించడం జరిగింది. స్థానికులతో పాటు అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కానీ ముందస్తు జాగ్రత్తలో భాగంగా అర్ధరాత్రి సమయంలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి శర్వానంద్ వెళ్ళాడు. కేవలం ప్రథమ చికిత్స చేసి పంపించేశారు. ఎట్లాంటి తీవ్రమైనటువంటి గాయాలు కానీ ఫ్రాక్చర్స్ కానీ కాలేదని మనకు వైద్యుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఉంది. మొత్తం మీద ఈ ప్రమాదానికి సంబంధించి శర్వానంద్ ర్యాష్ డ్రైవింగే కారణమా లేదంటే వాహనం కంట్రోల్ కాకపోవడం మూలంగా ఈ ప్రమాదం అయిందనే దానిపైన పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. కానీ అక్కడ జరిగినటువంటి ప్రమాదం తీరు చూసినటువంటి వ్యక్తులు మాత్రం చాలా స్పీడ్ గా వచ్చింది వాహనం, ఒక్కసారిగా దూసుకు వచ్చినటువంటి వాహనం కంట్రోల్ కాకపోవడం మూలంగా ఫిలిం నగర్ చౌరస్తాలో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డివైడర్ కు ఢీకొట్టి వాహనం ఆగిపోయింది. అందులో నుంచి దిగుతున్నటువంటి వ్యక్తులు ఎంతమంది అని మేము చూసినప్పటికీ కేవలం
ఆ శర్వానంద్ మాత్రమే సదరు వాహనం నుంచి రేంజ్ రోవర్ బ్లాక్ కలర్ వాహనం నుంచి దిగాడని చెప్తా ఉన్నారు. కాబట్టి శర్వానందే ఈ వాహనం నడిపి ఉంటారని అంతా భావిస్తారు స్వాతి. ఓకే రైట్, థ్యాంక్ యూ రఫీ. Yeah, man.